ఇండియాలో టెలికాస్ట్ అయిన వెంటనే మీ ఫేవరెట్ సీరియల్స్ ని సన్ నెక్స్ట్ యాప్ లో చూడండి. ఇండియాలో వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కానీ నీలాగా ఎవరూ లేరమ్మా. జరిగింది తలుచుకుని బాధపడుతుంటే బాధ పెరుగుతుందే తప్ప ఇంకేం జరగదమ్మా. త్వరగా తినమ్మా, మా సార్ వస్తారు. ఇదిగో అమ్మా, స్నానాల గదిలో మర్చిపోయినట్టున్నావు. ఇలాంటి విలువైన వస్తువుల్ని మర్చిపోకూడదు. హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అమ్మా. హల్మార్లో దాచుకున్న గిఫ్ట్లు కేవలం అలంకారానికి మాత్రమే, కానీ కొన్ని లైఫ్ లాంగ్ మెమరీస్గా ఉండిపోతాయి. ఇది అలాంటిదే. ఏంటమ్మా స్టేషన్లో కబుర్లు? స్టేషన్లో ఏం కబుర్లుంటాయి సార్? అంటే ఇది పోలీస్ స్టేషన్, రేడియో స్టేషన్ కాదు. కబుర్లే ఉంటాయి అంటావు, అంతేనా? ఏ స్టేషన్ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? అవే కేసులు, అవే ఏడుపులు, రొటీన్ రొటీన్ రొటీన్. కానీ నీ కేసులో మాత్రం నాట్ రొటీన్, చాలా ప్రోటీన్లున్నాయి. అదే చాలా విషయాలున్నాయి అంటున్నా. డ్రగ్స్ కేసు, నార్కోటిక్స్ వాళ్ళు, స్పెషల్ పోలీసులు, అబ్బబోబోబో, అందరికీ పని పెడుతున్నావు. ఏంటి నువ్వింకా టిఫిన్ తినలేదా? నువ్వింకా ఇలానే ముండికేస్తున్నావు అన్నమాట. చూడమ్మా, టైం మనతో అడ్జస్ట్ అవ్వదు, మనమే టైంతో అడ్జస్ట్ అవ్వాలి. నువ్వు ఇలా స్టేషన్లో నిరాహార దీక్షలు స్టార్ట్ చేస్తే నో యూస్. నో దీక్ష, ఓన్లీ శిక్ష. సార్, ఎవరు ఏమన్నా నేను మళ్ళీ మళ్ళీ అదే చెప్తాను. నువ్వేం చెప్పినా జరగాల్సింది డిసైడ్ అయిపోయింది, అదే జరుగుతుంది. నువ్వు ఫిక్స్ అయిపోమ్మా, ఈ కేసులో నీకు గట్టిగా శిక్ష పడుతుంది. పంచభూతాలు చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. నువ్వేమంటావమ్మా? అదిగో సాక్ష్యం. తదాస్తు, లాయర్ గారు వచ్చారు. ఇక నేను ఆ పనిలో ఉంటానమ్మా. ఏంటి లాయర్ గారు, గుడికి వెళ్ళాల్సిన టైంలో స్టేషన్కి వచ్చారు? నిజమా? నేను ఇది నమ్మలేకుండా ఉన్నానండి. ఐ కాంట్ బిలీవ్. ఎలా లాయర్ గారు? కొన్ని అద్భుతాలు జరుగుతాయి, పంచభూతాలు కూడా వాటికి సహకరిస్తాయి. ఏమ్మా కానిస్టేబుల్? సార్, ఓసారి లారా. వస్తున్నా సార్. చెప్పండి సార్. మన స్టేషన్ వాస్తేదో మారినట్టుందమ్మా, చెక్ చేసుకో. ఏమైంది సార్?
ఆ అమ్మాయికి బెయిల్ వచ్చింది. సార్ నిజమా సార్? దేవుడా నువ్వు ఉన్నావయ్యా. ఊరుకోమ్మా, ప్రతిపక్షాలు ప్రతిదానికి అధికార పక్షాన్ని ఇన్వాల్వ్ చేసినట్టు నువ్వు అన్నిటికీ దేవుణ్ణి ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు? సంతోషం సార్, పొద్దున్నే శుభవార్త విన్నాను. ఏమ్మా కానిస్టేబుల్, నీ వాళ్ళకం చూస్తుంటే అందరికీ స్వీట్స్ పంచేలా ఉన్నావే. ఆ అమ్మాయిని తీసుకురా, ఈ ఫైల్ మీద సంతకం చేయించాలి. అలాగే సార్. అమ్మా రామ్మా, నీకు బెయిల్ వచ్చిందంట, రామ్మా త్వరగా రా. ఇక్కడ సంతకం పెట్టండి. మీ లైఫ్ అకౌంట్లో సడన్ గా బోల్డ్ అంత పుణ్యం ఏదో డిపాజిట్ అయిందమ్మా. లేకపోతే శిక్ష పడాల్సిన ఈ కేసులో బెయిల్ రావడం ఏంటి? వెళ్ళమ్మా వెళ్ళు. కానీ లాయర్ గారు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అర్థమవుతుంది కదా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని. కానీ నువ్వే తనని తీసుకుపోతున్నావు. కానివ్వండి, ఏదో జరిగింది, అందుకే ఈ కేసులో స్పిన్ బౌలింగ్ వేశారు. అయినా నాకెందుకు అనుకుంటా? అయ్యో వద్దమ్మా, వెళ్ళమ్మా, నీకంతా మంచి జరుగుతుంది. సార్ నాకు ఈ బెయిల్ ఎవరు ఇప్పించారు? నాకిప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. ఎవరు సార్? ఇన్నాళ్ళ నా ప్రాక్టీస్ లో ఇలాంటి అద్భుతం జరగలేదమ్మా. ఏం చేశారో తెలియదు, ఇలా ఎలా జరిగిందో తెలియదు. మహానుభావులు ఎవరిని బ్రతిమాలారో, ఎవరిని సన్మానాలతో జయించారో, ఎంత ఇబ్బంది పడ్డారో, ఎంత ఖర్చు పెట్టారో, ఎన్ని చట్టాలు ఎన్ని సెక్షన్లు రిఫర్ చేశారో తెలియదు. గాని నీకీ బెయిల్ తెప్పించడం మాత్రం నిజంగా వండర్. ఎవరో ఎవరో అంటారేంటి సార్? బెయిల్ ఇప్పించిన వాళ్ళు మీకు తెలిసే ఉంటారు కదా. చెప్పాను కదమ్మా, నాకే ఆశ్చర్యంగా ఉందని. నీ విషయంలో ఎవరేం చేయలేరు, అసలు ఈ కేసు గెలవలేమనుకున్నాను. ఈ కేసు గురించి ఆలోచిస్తేనే నాకు భయం వేసేది. అలాంటిది ఇది తను మాత్రమే సాధించారు. ఒక మాట చెప్పనా అమ్మా, వాళ్ళకి నువ్వేం చేసినా ఏమిచ్చినా రుణం తీర్చుకోలేవు, ఇది మాత్రం నిజం. జీవితంలో మన అనుకున్న వాళ్ళెవరూ మన కష్టాల్లో కనిపించరమ్మా. మనం కష్టాల్లో ఉన్నప్పుడు కనిపించిన వాళ్లే మనవాళ్ళు. మనల్ని కష్టాల్లో ఆదుకున్న వారే మన బంధుమిత్రులు అవుతారు. అలాంటి వాళ్ళని జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడదమ్మా. వాళ్ళకి నువ్వేం చేసినా తక్కువే అవుతుందమ్మా. మీరు చెప్పింది నిజమే సార్, కానీ నాకు హెల్ప్ చేసిన వాళ్ళని చూడాలనిపిస్తుంది. ఎన్ని వందల వేల థ్యాంక్స్ చెప్పుకున్నా సరిపోదు. వాళ్ళని ఒక్కసారి చూపించండి సార్. ఇంత పెద్ద కేసులో నాకు బెయిల్ వస్తుందంటే ఎవరో ఊహించలేరు. ఎవరో ఏంటమ్మా, నేనే ఊహించలేదు. కానీ అసాధ్యం అనుకున్నది సాధ్యమైంది. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి చూడాలి. ఎక్కడున్నారు సార్? ప్లీజ్ చెప్పండి సార్, ప్లీజ్.